కాసేపట్లో కూటమే శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబును ఎల్పీ నేతగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనను బీజేపీ ఎమ్మెల్యేలు బలపరుస్తారని తెలుస్తోంది. ఇలా ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని గవర్నర్కు పంపుతారు. ఈ తీర్మానం అందాక ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమిని గవర్నర్ ఆహ్వానిస్తారు. మరోవైపు ఏపీ మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు కొనసాగుతోంది. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబుతో పాటు ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గంలోకి బీజేపీ, జనసేనల నుంచి ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీల అగ్రనేతలు జాబితాను సిద్ధం చేశారు. అనుభవం, వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కాసేపట్లో కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబును ఎల్పీ నేతగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనను బీజేపీ ఎమ్మెల్యేలు బలపరుస్తారని తెలుస్తోంది. ఇలా ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని గవర్నర్కు పంపుతారు. ఈ తీర్మానం అందాక ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమిని గవర్నర్ ఆహ్వానిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సంతోష్, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కావాల్సిన జరగాల్సిన ప్రక్రియ మొదలుపెట్టింది కూటమి పార్టీలు. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లో కూటమి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరితోనూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే పురంధేశ్వరి భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో కూటమి తరపున అభ్యర్థిగా, అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదన పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తారు. దాన్ని బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బలపరిచే విధంగా ప్రస్తుతం ఈ ప్రక్రియ జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 10:30 ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈలోగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, అంటే ఏదైతే మిత్రపక్ష భాగస్వామ్య పార్టీలుగా ఉన్న జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా ఎల్పీ సమావేశాలు జరగబోతున్నాయి. జనసేన పార్టీ కార్యాలయంలో ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో జనసేన ఎమ్మెల్యేలందరూ కూడా భేటీ అయ్యారు. ఆయన్ని జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ని ఎన్నుకోబోతున్నారు. మరొకవైపు బీజేపీ కూడా ఎమ్మెల్యేలతో రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలందరూ కూడా భేటీ అయ్యారు. ఇక్కడ బీజేపీ ఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలన్న అంశానికి సంబంధించి చర్చ జరిగే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం మేరకు విష్ణుకుమార్ రాజు లేదా ఆదినారాయణ రెడ్డి, వీళ్ళిద్దరిలో ఒకరు బీజేపీ ఎల్పీ నేతగా, శాసనసభా పక్ష నేతగా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సంతోష్. సో మొత్తం మీద ఈ రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారం పూర్తయిన తర్వాత 10:30 కూటమి పార్టీలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళు భేటీ అవుతారు. ఇందులో ఈ శాసనసభా పక్ష నేతగా అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తారు. బీజేపీ బలపరుస్తుంది. సో ఈ ఆ తరువాత గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తారు. సో ఈ ప్రక్రియ ఈ విధంగా జరిగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో కూటమి పార్టీలకు సంబంధించిన ఈ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఆ తరువాత చంద్రబాబు నాయుడు మంత్రివర్గ కూర్పునకు సంబంధించిన వ్యవహారం మీద కూడా కొంత కసరత్తు తన ఇంటి వద్ద, తన నివాసంలో చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరెవరిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాలన్న అంశానికి సంబంధించిన క్లారిటీకి వచ్చారు. మరొకవైపు జనసేన, బీజేపీల నుంచి కూడా జాబితా సిద్ధమవుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సంతోష్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. అటు జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ను ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సహా జనసేన ఎమ్మెల్యేలంతా కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్తారు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా భేటీ కానున్నారు. బీజేఎల్పీ నేత ఎంపికపై చర్చించనున్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ను ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సహా జనసేన ఎమ్మెల్యేలంతా కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళతారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా భేటీ కానున్నారు. బీజేఎల్పీ నేత ఎంపికపై చర్చించనున్నారు.